आरटीसी ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్టీసీ ఐకాసా స్వాగతించింది. అయితే కొన్ని డిమాండ్లను తీర్చాలని ఐకాసా చైర్మన్ అశ్వత్థామరెడ్డి కోరారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రభుత్వంపై కార్మికులకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఆ అనుమానాలను ప్రభుత్వమే నివృత్తి చేయాలని స్పష్టం చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా నెలలోపు విలీనం పూర్తి చేయాలని కోరారు. ఆర్టీసీ సమ్మెలో 34 మంది మరణించారని ఈ విజయం అమరులకు అంకితం చేస్తున్నట్లు అశ్వత్థామరెడ్డి తెలిపారు. 2019 సమ్మె నాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఒక్క బస్సు ప్రైవేట్ గానే ఏమన్నారు, మళ్ళీ ప్రైవేట్ బస్సులు వచ్చాయి. మేము చెప్తున్నదంటే ప్రజలకు చక్కని రవాణా వ్యవస్థ ఉండాలంటే, ప్రజలకు అయితే విశ్వనగరం రావాలని మనం కోరుకుంటే హైదరాబాద్ సిటీని ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడాలి. ఉదాహరణకు మెట్రోకు 69,000 కోట్ల రూపాయలు కేటాయించి అంటున్నారు, ఇక్కడ 69,000 కోట్ల అవసరం లేదు. సంవత్సరానికి ఒక 500 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేస్తే ఈ యొక్క సంస్థ మనుగడ సాగిస్తుంది. సంస్థలో ఉద్యోగులు 43,000 మంది ఉద్యోగులు ఉన్నారు, రిటైర్మెంట్ వాళ్ళు కూడా దాదాపు 30,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ జరుగుతుంది. దాంతోపాటు మేము చెప్పేది ఏంటంటే 2017-21 సంవత్సరం జీతభత్యాల సవరణ ఉంది. ఎవరైతే రిటైర్మెంట్ అయినా రిమూవ్ అయినా రిజర్వేషన్ వాళ్ళందరూ కూడా ఆ యొక్క జీతన సవరణ అనేది అప్లికేబుల్ కావాలనేది మా డిమాండ్.